కానీ పని చేయడానికి బద్ధకించేవారు వ్యర్థం వాళ్ళు. కనుక క్యారెక్టర్ బిల్డింగ్లో ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఏమిటి? పాజిటివ్ థింకింగ్, సానుకూల ఆలోచనము. తెలుగులో చెప్పాలంటే సానుకూలం అంటే అదే వేదంలో మనకు ఒక మంత్రంలో చెప్పారు, భద్రం కరణేభి శృణుయామ దేవా, భద్రం పశ్చిమాక్షభిర్ యజత్ర. నేను ఈ చెవులతో ఎప్పుడూ మంచినే వినాలి, ఈ కళ్ళతో ఎప్పుడూ మంచినే చూడాలి. సెల్ ఫోన్ ఉంది, అందులో ఏమున్నాయి? రెండు ఉన్నాయి, స్వర్గం నరకం కదా. స్వర్గం వెళ్ళాలనుకుంటే దారులు ఉన్నాయి, నరకానికి కూడా దగ్గర దారులు ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది మీ విచక్షణ, మీ సంస్కారం. ఒక సెల్ ఫోనే కాదు, మన మెదడులోనే రెండు ఉన్నాయి. మన మంచి దృష్టితో చూస్తే మంచిగానే కనబడతారు, చెడు దృష్టితో చూస్తే చెడుగా కనబడతారు. విషాన్ని కూడా సక్రమంగా వాడుకుంటే ఔషధం అవుతుంది, అమృతం కూడా ఎక్కువ తాగితే విషం అయిపోతుంది. ఇది ప్రపంచం. ఒకటి పాజిటివ్ థింకింగ్, అందరిలో మంచిని గమనించుకోవడం, వెతుక్కోవడం. కొందరు ఉంటారు అందరిలో చెడు చూడడమే, ఏ సలహా ఇచ్చినా అందులో చెడుయే, మాట్లాడితే చెడు, ప్రతి ఒక్క దాంట్లో చెడునే చూస్తారు వాళ్ళు. వాళ్ళ జీవితంలో ఉన్నతిని సాధించలేదు. పాజిటివ్ థింకింగ్, మంచి మంచినే గమనించుకోవాలి. మనం మార్కెట్కి వెళితే పావుసేరు వంకాయలు మంచివే ఏరుకొచ్చుకుంటాం, కానీ పుచ్చులు ఏరుకోం కదా. పుచ్చులు ముదిరిపోయిన అన్ని తీసి పక్కన పారేస్తాం. కాబట్టి మనము జీవితంలో కూడా నీకు నచ్చలేదు వ్యక్తి ప్రవర్తన, అతని మాట తీరు నచ్చలేదు అనుకో, వాడు ఇట్లా అట్లా అని అందరికీ చెప్పాల్సిన పని లేదు. నువ్వు వాడికి దూరంగా ఉండు, ఆ నమస్తే హాయ్ అను, అంతవరకే. ఎక్కువ రిలేషన్ పెట్టుకో, అంతేగాని వాడు ఇట్లా వీడి ఇట్లా అని కొంతమంది అదే పనిగా ఇది ప్రచారం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? శత్రుత్వం పెరుగుతుంది. వాడు ఒకరికి చెప్తే వాడు ఇంకొకరికి చెప్తే లాస్ట్కు ఆహా ఈ అబ్బాయి చెప్తున్నాడు నా గురించి అని తెలుస్తుంది. కాబట్టి మనము మంచి వ్యక్తులు, మన మనసుకు అనుకూలంగా ఉన్న వారిని దగ్గర చేసుకోవాలి. అందరూ అనుకూలంగా ఉండరు, మన ఇంట్లో వాళ్ళే మనకు అనుకూలంగా అందరూ ఉండరు. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఏమైందంటే యువతి యువకులందరికీ కూడా మంచి మాట చెప్పినా కూడా కస్సు మనడం, బుస్సు మనడం, కోపాలు వచ్చేస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు చెప్తేనైతే అసలే పడదు, అమ్మకు పని లేదు ఊరికే పొద్దున్న లేస్తే ఇదే గోల, చెప్పిందే చెప్తూ ఉంటారు ఇంట్లో అనుకుంటూ ఉంటారు. అది చెప్పింది 100 సార్లు చెప్తున్నారు మీరు, అది ఒకసారైనా మారారా అది మాత్రం ఆలోచించాలి. చెప్పిన దాంట్లో ఏమీ సారం లేదు, వ్యర్థమైన మాటలే పదే పదే చెప్తున్నారు అనుకోండి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది పట్టించుకోవాల్సిన విషయాన్ని 100 సార్లు చెప్తున్నా కూడా మనం పట్టించుకోవడం లేదంటే మనం ఎంత నెగిటివ్. కాబట్టి పిల్లలకు తల్లిదండ్రులకు ఇటువంటి విషయాల్లోనే వస్తుంది. పాజిటివ్ థింకింగ్, మంచినే ఆలోచించాలి, మంచినే చూడాలి. తర్వాత క్యారెక్టర్లో ముఖ్యమైనది ఏంటి? పాజిటివ్ చెప్పా కదా, మంచే. పాజిటివ్ థింకింగ్ అంటే మంచే. ఇంకోటి ఏమిటి? నెక్స్ట్ కృషి, శ్రమ. కృషి చేయాలి, సోమరిపోతుల్లాగా ఉండకూడదు, బద్ధకంగా ఉండకూడదు. ఎప్పుడు లేస్తారు మీరంతా అయ్యా మా రాజకుమారులారా? ఐదా? ఐదు అంటున్నారు, ఆరు అంటున్నారు, ఏడు. ఇంకా ఏడు వాళ్ళు లేవరు, ఎవరు లేదా? 7 గంటలకు అయితే ఏడ్చినట్టే ఉంటుందని లేవరు అంటారు. ఎనిమిదికి లేవచ్చులే, 7 అంటే ఏడ్చినట్టు ఉంటుంది, 8 లేస్తే పర్వాలేదు. 5, 6, 4 ఎవరు లేదు. 4 గంటలకు లేచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ చెయ్యి సగం లేచి చెప్తున్నాం, 4:30కి లేస్తావా ఏంటి? ఉదయము మీరంతా 17-18 వారు కదా, ఉదయం 4 గంటలకి లేవాలి. లేచి ఏం చేయాలి? నిద్ర వస్తుంది కాబట్టి మళ్ళీ పడుకోవాలి, అంతేనా? చదివితే నిద్ర వస్తుందమ్మా, చదివితే చాలా మంది నిద్ర వస్తుంది. అంత పొద్దున్న లేదు పుస్తకం పట్టుకుంటే, అసలు మధ్యాహ్నం పట్టుకుంటేనే నిద్ర వస్తుంది.
అందుకే పొద్దున్న లేవగానే పుస్తకాలు పట్టుకోకండి. నాలుగింటికి లేచి ఫస్ట్ మనం శరీరం గురించి, ఆరోగ్యం గురించి ఆలోచించాలి. దాని గురించి ఏం చేయాలి? మొహం నోరు కుక్కిలించుకుని, ముఖ్యమైనటువంటి అలవాటు ఎవరికీ లేదు, ఎవరు చెప్పడం లేదు, ఉదయం లేవగానే అన్నీ లీటర్ కరెక్ట్ చెప్తున్నాడు ఈ బాబు. లీటర్ నీళ్ళు ఏది మామూలు సీజన్లో, ఎండాకాలం 2 లీటర్లు కూడా తాగొచ్చు. ఇంకొకటి శరీరాన్ని బట్టి, ఇప్పుడు ఈ అబ్బాయి కొంచెం ఓ రకంగా ఉన్నాడు, ఇంకా లీటర్ ధర తాగొచ్చు. ఈ పక్క అబ్బాయి ఉన్నాడు అనుకో, లీటర్ తాగొచ్చు. అంటే శరీరంలో ఎంత పడతాయో అంతవరకు నీళ్ళు. ఎండాకాలం ఎక్కువే తాగుతాం మనం, కాబట్టి లీటరే తాగాలి అని అందరికీ ఒక నియమం కాదు. వాళ్ళకి పట్టినంత తాగండి. దానివల్ల ఏమవుతుందంటే, శరీరంలో ఉన్నటువంటి అధికమైన వేడిమి తగ్గిపోతుంది, మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. ఎండాకాలం చూడండి, మూత్రం పచ్చగా వస్తూ ఉంటుంది, ఎంత తాగినా పచ్చగా వస్తుంది. కానీ మీరు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్లు తాగేస్తే ఒంట్లో వేడంతా తగ్గిపోయి మూత్రం తెల్లగా వస్తుంది. అలాగే మలబద్ధకం లేకుండా ఉంటుంది పొద్దున్నే నీళ్లు తాగాలి. అది రాగి చెంబులో నీళ్ళైతే మరీ మంచిదని చెప్పారు. ఓ 2 తులసాకులు వేసుకుంది అయినా పర్లేదు. తులసాకులు లేవు, తులసి చెట్టు లేదని మానేయకండి. ఊరికే రాగి చెంబులో తాగినా పర్లేదు, చెంబు లేదని కూడా బాధపడకండి, కుండలో నీళ్ళు తాగండి. ఎందుకంటే ఏదో ఒక సాకు చెప్పుకొని మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర. గురుజీ వచ్చాడు, చెంబులో నీళ్ళు తాగమని, రాగి చెంబు లేదు కదా, రాగి చెంబు ఉంది, తులసి చెట్టు లేదు అని ఏదో రకంగా మానేస్తాడు. అలా కాదు, కుండలో నీళ్ళు, బిందెలో నీళ్ళు, ఏదో ఒకటి తాగండి. దానివల్ల ఏమవుతుంది అంటే, మనకు శరీరము బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ముఖములో వర్చస్సు వస్తుంది, ఏడుపుకొట్టు మొహాలు, దీర్ఘ మొహాలు కాకుండా బ్రైట్ ఫేసెస్. మొహం